మెదక్ జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తూప్రాన్ మండలం వెంకటాయపల్లిలో దారుణం. పట్టాదారు బ్రతికుండగానే చనిపోయాడని ప్రొసీడింగ్ పత్రాలతో ధృవీకరిస్తూ పట్టాభూమిని వేరే వ్యక్తికి మార్పిడి. వెంకటాయపల్లి గ్రామానికి చెందిన తొంట మల్లయ్యకు చెందిన సర్వే నంబర్ 135/4 ఉన్న 5.5 పట్టాభూమి లావణ్య పట్టా సర్వే నంబర్ 177/E/1 ఉన్న 7 భూమిని తొంట యాదయ్య అనే వ్యక్తికి మార్పిడి చేసిన అధికారులు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న బాధిత రైతు కుటుంబం పూర్తిగా విచారణ చేసి పై అధికారులకు తెలిపి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానని తహసీల్దార్ హామీ ఇచ్చారు. మాది వెంకటాయపల్లి సారు. నా పేరు పోషమ్మ. నా భర్త చచ్చిపోయిండని నా తెలియకుండా నా మా అమ్మగారింటి కాడ ఉంటాడు మా ఆయన. నేను ఆడికిడి తిరుగుతాను. నా కొడుకు ఉన్నాడు, నా మా అత్త ఉన్నది, మమ్మల్ని కాదా అని అట్లా తెలియకుండా చేసుకుండు నా భర్త చచ్చిపోయిండని. మరి నా భర్త చచ్చిపోతే సర్టిఫికెట్ తీసుకొచ్చి మరి నన్ను దొరకపోయి సంతం పెట్టే తెచ్చుకోవాలి కదా, లేకుంటే నా పడుతున్న రావాలి కదా. కేసీఆర్ మరి ఏమై నాకు అది చేస్తారు. నా భర్త బతుకుండంగా చచ్చిపోయిండని అట్లా వేసుకున్నాడు నాయమేనా? నా జాగ నాకు కావాలా? నా కొడుకున్నాడు, రేపు కదా నా కొడుకు ఏమంటాడు? అమ్మ నా బాబు చచ్చిపోయిండని చేసిర్రు. ఇలా బాబు ఉన్నాడు ఉండగా చచ్చిపోయిండని అన్నలు ఇట్లా చేసిర్రు. అన్నలతో నేను ఎట్లా తిరగాలి అని అంటుండు నా కొడుకు. నేను ఎట్లా పోవాలి పాలల ఇళ్ళకు? నేను చచ్చిపోయినా సరే, అమ్మ నా భర్త చచ్చిపోతే నేను ముత్తైతాతం పోలే కదా. నాది నా భర్తది ఇప్పుడు చచ్చిపోయిన సర్టిఫికెట్ రావాలే కదా, అది చూపించన్న చేపించుకోలే కదా. ఉన్నాడు కదా తుంట మల్లేష్ సార్. నన్ను నేను ఉన్నాకైనా ఇట్లా నన్ను నేను మా తారింటి కాడ ఉన్నా ఉంటే ఆయన మా భార్య అక్కడ ఈడు ఉంటుంది ఆయన మమ్మల్ని కాదని రిజిస్ట్రేషన్ చేపించుకుంటా. అదే నేను చనిపోయినట్టుగా వాళ్ళు చూపించి వాళ్ళు వేరే కాగితం చేసి వాళ్ళు నన్ను చనిపోయినట్టుగా నేను మనీ ఉండగా నన్ను చనిపోయారు అని పెట్టారు సార్. ఎవరు పెట్టి తుంట? అదే నాది నాకు కావాలి సార్. నా జాగా నాకు కావాలి. ఇవాళనే మా దృష్టికి వచ్చింది రావెల్లి మన వెంకటాయపల్లి విలేజ్ కి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ వల్ల మనిషి బతుకున్నాక కూడా అతని డెత్ సర్టిఫికేట్ తోటి పోతి జరగడం జరిగింది. నేను నా కింది స్థాయిలో నేను విచారణ వాళ్ళ మీద విచారణ జరిపించేసి నేను తగు చర్యల కోసం అని చెప్పి నా పై అధికారుల కోసం నేను రిపోర్ట్ పంపిస్తాను. వీళ్ళకి బాధితులకు న్యాయం జరిగేలాగా చేస్తాను. రికార్డు చేంజ్ అయ్యి అక్టోబర్లో చేంజ్ అయిందండి. ఒక 3 మంత్స్ అవుతుంది. ఒక 1 వీక్లో నేను మళ్ళీ అది వాళ్ళ పేరు మీద వచ్చేటట్టుగా నేను చేస్తాను.